ఏఐసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాహుల్ గాంధీని ప్రజలు ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారని వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగం కుమార్ అన్నారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి కళాశాలలో స్వీట్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగం కుమార్ మాట్లాడుతూ, ఏఐసీసీ అధ్యక్షులుగా రేపు ఢిల్లీలో అధ్యక్ష పదవిని స్వీకరించబోతున్న యువ నాయకుడు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్ల పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో భావితరాలకు మరియు నిరుపేదలకు సమన్యాయం జరగాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. గాంధీ కుటుంబం నుంచి ఆరో వ్యక్తి రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్, వేముల నాగరాజు, బత్తుల మహేందర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం ఢిల్లీలోని అక్బర్ రోడ్లో ఏఐసీసీ కార్యాలయంలో భావితరాలకు, యువకులకు ఆదర్శపడినటువంటి నేత శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. ఆ సందర్భంగా యువకులకు ఆదర్శపడినటువంటి నేత కాబట్టి యువకులందరి సమక్షంలో స్వీట్ల పంపిణీ చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసే విధంగా ఆల్ ది బెస్ట్ అని చెప్తూ వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో భారతదేశంలో అన్ని వర్గాలకు సమపాలన జరగాలంటే కేవలం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని సగర్వంగా చెప్తా ఉన్నాం.